ఏర్పాటు చేసిన డైరెక్ట్ ముఖ్యమంత్రి గారి సెక్యూరిటీ పరంగా మరియు మొత్తం క్రౌడ్ పరంగా సౌకర్యాల కొరకు ఇంకా వారి హెలిప్యాడ్ ఒక రాకను బట్టి మొత్తం ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం ఇప్పుడు అప్రమత్తంగా తయారు చేసుకున్నాం. వచ్చే రేపు సాయంత్రం కల్లా కూడా మనము ఒక మంచి పరిస్థితిలో ప్రణాళిక అంతా మనకి కార్యాచరణ అవుతుంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు సిరిసిల్లకి రానున్నారు. డిపిఓ కలెక్టరేట్ మరియు యాప్టెల్ పార్క్ ఇనాగ్రేషన్ కోసం ఫౌండేషన్ చేయడానికి దీనికోసం అన్ని సన్నాహాలు చురుగ్గా జరుగుతున్నాయి. ఎట్లయితే మీరు చూస్తున్నారో మన జూనియర్ కాలేజ్ గ్రౌండ్ని వేదిక సభాస్థలిగా నిర్వహించడం జరిగింది. దీనికోసం సీఎం గారు ఎయిర్లో వస్తారు కాబట్టి రెండు హెలిప్యాడ్స్ రెడీ చేయడం జరుగుతుంది. అదర్ దాన్ దట్ పార్కింగ్ ప్లేసెస్ ఫర్ ది జనరల్ పబ్లిక్, ఎమర్జెన్సీ ఇవాక్యుయేషన్ రూట్స్ అండ్ విఐపి మూమెంట్ రూట్, ది రోస్ట్రమ్ అన్నీ కూడా ఏదైతే సీఎం ప్రోగ్రామ్ కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేయడం జరుగుతుంది. 20,000 మంది దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి దాదాపు 1,000 మెంబర్స్ ఫోర్స్ మొబిలైజేషన్ చేయడం జరుగుతుంది. దీంట్లో 100 మంది దాకా ఆఫీసర్స్ ఉంటారు, 4 సెక్షన్లు స్పెషల్ ఫోర్సెస్ వస్తాయి అండ్ అది కాకుండా ట్రాఫిక్, సిసిఎస్, స్పాటర్స్ ఇలా వివిధ రకాలమైన ఫోర్స్ కూడా రావడం జరుగుతుంది. సో వీఆర్ టేకింగ్ దిస్ ఇన్ అ వెరీ సీరియస్ నోట్. సిరిసిల్ల ఫామ్ అయిన తర్వాత డిస్ట్రిక్ట్ ఇది మొదటిసారి సీఎం గారు మన దగ్గర రావడం. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన మినిస్టర్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు అన్ని ప్రిపరేషన్ చేయడం జరుగుతున్నాయి అండ్ వీ విల్ మేక్ షూర్ దట్ దిస్ ఇస్ అ వెరీ కంఫర్టబుల్ అండ్ సేఫ్ మీటింగ్ ఫర్ ఎవ్రీవన్.